మీరేం కంగారు పడకండి, ఆయనకి అసలు పనే లేదు, అందరికి ఆటోగ్రాఫ్ ఇస్తాం. ఏమైందమ్మా? నేను సెలబ్రిటీ అంకుల్ ఆటోగ్రాఫ్ కోసం వెళ్తే తోసేశారు. అయ్యో, సరే నేను తీసుకెళ్లి పెట్టిస్తాను, నాతో వస్తావా? మీరెవరు అంకుల్? మేము మీ మావాడు. పెద్ద తోపులే, మా వాడు ఎవరు టచ్ చేసినా వాడు పెద్ద సెలబ్రిటీ పోతాడు. సరే గానీ నువ్వు సెలబ్రిటీ అవుతావా? చేసేరా, సెలబ్రిటీ అవుతుందంట. నవ్వండి రా, నవ్వండి, నవ్వి నాపచనే పండుద్ది. పండిద్దాం, నేను చెప్పినట్టు చేస్తావా? ఓకేనా, చేస్తావా? చలో అయితే ఇదిగో, మనం టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. వెళ్ళి లైవ్ పెట్టండి, కెమెరా లైవ్ పెట్టండి. మీరు మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ ఆడియన్స్ కి స్వాగతం, సుస్వాగతం. పాప ఎందుకు ఏడుస్తుంది? ఏం లేదు సార్, మీ ఆటోగ్రాఫ్ కోసం వస్తే పిల్లలు తోసేశారంట. ఓ అవునా, ఏం పాప ఆటోగ్రాఫ్ కావాలా? గివ్ మీ యువర్ బుక్. ఇవ్వమ్మా. అరే వాట్ హ్యాపెన్ అమ్మా? అంకుల్ మీరు సెలబ్రిటీ కదా? అవును. సెలబ్రిటీ అంటే అన్ని తెలుస్తాయి కదా? సెలబ్రిటీ అంటే అన్ని తెలిస్తేనే కదా సెలబ్రిటీ అవుతారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. వావ్, వాట్ ఎ ఇంటెలిజెంట్ గర్ల్, అడుగు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే మీరు సెలబ్రిటీ, లేదంటే నేను సెలబ్రిటీ. నాకు మరి ఆటోగ్రాఫ్ ఇవ్వాలి? వై నాట్, షూర్ షూర్, అడుగు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ పిల్లలందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ తెలుసా? అంటే నాకు తెలుస్తుంది కదా, అడుగు. అంకుల్ ఒకసారి జాతీయ గీతం పాడండి. వైనా షూర్, పాడతాను. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విదాత పంజాబు పంజాబు పంజాబు. సారీ బేబీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ ఫర్గెట్ ఇట్. నేషనల్ ఆంథమ్ కూడా రాని నువ్వు పెద్ద సెలబ్రిటీవా? షేమ్ షేమ్. డియర్ ఫ్రెండ్స్, సారీ మై ఫూలిష్నెస్, నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను. ఐ ప్రామిస్ ఆల్ ఆఫ్ యూ. చూసారుగా, మన దేశమన్నా జాతీయ గీతమన్నా గౌరవం లేని ఇలాంటి వాళ్ళకి లేనిపోని గొప్పదానాన్ని ఆపాదించి సెలబ్రిటీస్గా కొలుస్తున్నాం. ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు అంటూ ఎగబడుతున్నాం, అది కరెక్ట్ కాదు. ముఖానికి రంగులేసుకున్నంత మాత్రాన సెలబ్రిటీస్ అయిపోరు. మన కోసం, మన దేశం కోసం నిరంతరం ప్రాణాలు అడ్డించి పోరాడే సైనికులు మన సెలబ్రిటీస్. ఈరోజు మనం కడుపు నిండా ఒక ముద్ద తింటున్నాం అంటే దానికి కారణం రైతులు, వాళ్ళు మన సెలబ్రిటీస్. సెలబ్రిటీ అంటూ ఎవరైనా ఫీల్ అయితే మన దేశం గురించి ఒక ప్రశ్న అడగండి, సరైన సమాధానం చెప్తే ఆటోగ్రాఫ్ తీసుకోండి, లేదా పట్టించుకోకండి. అండ్ చూసారుగా, ఈరోజు టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్, ఆర్యా అండ్ టీమ్ ఫ్రమ్ మహా న్యూస్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ హాట్ ఎపిసోడ్. అంటిల్ దెన్, జై హింద్. నీ ఆనందం చూస్తుంటే మాకేమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తుంది? ఈ ఇంటికి పెళ్లికాడ వచ్చినట్టుంది. వయసులో ఉన్న ఆడపిల్ల అకారణంగా సిగ్గుపడిందంటే ప్రేమలో పడ్డట్టే. పోబయ్యా, కారణం ఉంది. టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ తో ఆర్య సక్సెస్ అయ్యాడు. అవునా? అయితే పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టే. నాకు పప్పన్నంతో పాటు లడ్డు కావాలి. నాకు బిర్యానీ కావాలి. చూడండి తాతగారు, ఆల్ ఆర్ కిడ్డింగ్ మీ. ఆపండయ్యా మీ తిండి గోళ, ముందు అమ్మాయి మనసు తెలుసుకోనివ్వండి. హ్యాపీనెస్ మిస్ అయినా ఓకే, బట్ సిచ్యువేషన్ విల్ నాట్ చేంజ్ మై లైఫ్. పెళ్లికి ముందు ఉన్న ఇష్టాలు
పెళ్ళైన తర్వాత ఉండవు. లైఫ్లో ముందుకెళ్ళటం అంటే జీవితంలో రాజీ పడాలి. అవునా? అవునమ్మా, ఎంత ఎక్కువగా రాజీ పడితే అంత పీస్ఫుల్ గా లైఫ్ ఉంటుంది. సక్సెస్ అయిన ప్రతి వాడు లైఫ్ లో అంతో ఇంతో రాజీ పడ్డట్టే. నీ గొప్పదనం అనేది లైఫ్ లో కెరీర్ లో సక్సెస్ కావాలంటే చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలమ్మా. కొన్నాళ్ళు అబ్బాయి ఫ్యామిలీతో సావాసం చేస్తే కానీ నీకు క్లారిటీ రాదు. అమ్మా, నీకెవరున్నా లేకున్నా మేమంతా నీ వెనక 100% ఉంటాం. ధైర్యంగా వెళ్ళమ్మా. Welcome to the famous food you. junction of the city. Output and edit is let me help. Thank you, Nana. Come on, kucho ma. Thank you. Kuchundi. Oh, today is my choice. On the occasion of our son's success. Okay. Sir. మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్, కంగ్రాట్స్. థాంక్ యూ. సో ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న, కంగ్రాచులేషన్స్. థాంక్స్ మామ్. యు ఆర్ ఎ లక్కీ ఫెలో. ఒక సెలబ్రిటీని పెళ్లి చేసుకోబోతున్నాం, వాడికి అసలే ఫ్యాన్స్ ఎక్కువ. సో బీ కేర్ఫుల్, షూర్ వాడికి నచ్చినట్లు ఉండాలి. ఓకే. అవునమ్మా, మీ ఆంటీ కూడా పెద్ద సెలబ్రిటీ, మా వాడికే కాదు ఆవిడకి కూడా నచ్చినట్లు. వై నాట్? ఒక సెలబ్రిటీ కన్నందుకు నాకు ఆ మాత్రం రెస్పెక్ట్ ఉండకూడదా మరి? yes మరి, నాకు రెస్పెక్ట్. వైఫ్ కి రెస్పెక్ట్ వస్తే హస్బెండ్ కి రెస్పెక్ట్ వచ్చినట్టే. ఓ అలాగా? ఇంకా నేను తింటే నువ్వు తిన్నట్టు. నువ్వు ఇలా మనస్ఫూర్తిగా నవ్వుతుంటే మేము చేసిన తప్పులన్నీ క్షమించినట్టున్నా. కంట్రోల్ చేసాను. సారీ సారీ. ఇట్స్ ఓకే. సారీ సారీ. మేము సర్వ్ చేసుకుంటాం. ఓకే మేడం. శ్రీ, షట్ అప్. నేను సీరియస్గా చెప్తున్నాను. ఇక్కడి నుంచి నువ్వు నవ్వినా తుమ్మినా తగ్గినా అని నాకు నచ్చినట్టుగా ఉండాలి. నీ ఇష్ట ఇష్టాలతో నాకు పని లేదు. డూ యూ అండర్స్టాండ్? ఓకే, మీరు ఎలా ఉండాలని చెప్తే అలాగే ఉంటాను. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు. నీ ఎమోషన్స్ని నీ కంట్రోల్లో పెట్టుకుని బయటికి కూల్గా బిహేవ్ చేయాలి తప్ప ఓపెన్ అవ్వకూడదు. అల్లుడు, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అల్లుడు. ఏ అమ్మాయి వల్ల నీ డ్రీమ్ ప్రాజెక్ట్ చెడిపోయిందో అదే అమ్మాయి నీ లైఫ్ పార్ట్నర్కి వచ్చేసరికి నీకు సక్సెస్ వచ్చేసింది అల్లుడు. బెస్ట్ ఆఫ్ లక్ అల్లుడు. ఇంత మంచి ఐడియా ఎలా వచ్చిందిరా నీకు? ఎలాగో జాబ్ రిజైన్ చేస్తున్నావు కదా, లాస్ట్ డే ప్రోగ్రామ్ చేయమనే ఐడియా ఇచ్చింది నేనే కదా. ఛే, ఇంకా నయ్యం ప్లాన్ నేనే ఇచ్చా అని చెప్పలేదు. గర్ల్స్ ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఇస్తారు. థాంక్స్ ఫర్ ఇన్స్పిరేషన్ అల్లుడు. నేను ఫుల్ గా తాగి పడిపోలేను అల్లుడు. మీరు చాలా ఫూలిష్ గా ఆలోచిస్తున్నారు. మన కాన్సెప్ట్ ఏంటి, మీ ప్లాన్ ఏంటి? ఒరేయ్, సక్సెస్ ని ఎలాగైనా ఎంజాయ్ చేద్దాం రా. పబ్ కి వెళ్దాం రా. ప్లీజ్ ప్లీజ్ రా. హే ప్లీజ్. ఓకే, ఫ్రెష్ అయ్యి వస్తాము. ఓకే, వెళ్దాం. నేను రెడీరా. ఐ యామ్ రెడీ. కమ్ ఆన్. ఏంటి డ్రెస్సు? నాకు నచ్చలేదు, చండాలంగా ఉంది. వెళ్ళి మార్చుకునిరా. వాట్స్ రాంగ్ విత్ దిస్ డ్రెస్? నువ్వే కదా పాప్ కోసం గిఫ్ట్ గా ఇచ్చావు. అప్పుడు అది ఫ్రెండ్, నచ్చింది. ఇప్పుడు నచ్చలేదు. ఫ్రెండ్ అంటే ఓకే, వైఫ్ అంటే రాంగా? నో ఆర్గ్యుమెంట్స్. నువ్వు నా అత్త రావాలంటే నువ్వు నాకు నచ్చినట్టుండాలి. Cool, Arya. Please, ఇది నా పర్సనల్ మ్యాటర్ అండ్ ఐ డోంట్ వాంట్ యు గైస్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్. ప్లీజ్. ఓకే, పబ్లో వెయిట్ చేస్తాం. వాట్? శ్రీముఖి, ఏమైందమ్మా, బట్టలు సర్దిస్తున్నావు? నీ కొడుక్కి ఈర్ష, డామినేషన్, కరెక్ట్ గా చెప్పాలంటే ఈగో, మగాండన్న ఈగో. అసలేం జరిగింది తల్లి? ఫ్రెండ్ అన్నప్పుడు ఓకే, వైఫ్ అంటే రాంగా? ఇప్పుడు ప్రతి దానికి రెస్ట్రిక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? నీ మీద ప్రేమ ఎక్కువైందని అనుకోవచ్చుగా.
ప్రాబ్లం అంతా మీ వల్లే వస్తుంది. మీతో ఉన్నంత వరకు ఆర్యాలో చేంజ్ రాదు. చూడమ్మా శ్రీముఖి, ప్రాబ్లం అన్న తర్వాత సొల్యూషన్ ఉంటుంది. ఒకటే సొల్యూషన్, నేను ఆర్యాని పెళ్లి చేసుకోవాలంటే మీరిద్దరూ మా లైఫ్లోకి రావద్దు. అలా అయితేనే ఓకే, లేదంటే నా దారి నాదే, ఆ తర్వాత మీ ఇష్టం. హౌ డేర్ యు టు సే దట్? నువ్వెంత నీ ప్రేమెంత ఆర్యా? డాడ్ ప్లీజ్, ఇప్పటికే చాలా చేసింది. వాళ్ళు చెప్తే నువ్వు నా లైఫ్లోకి వచ్చిందనివి. నువ్వు నా నుంచి వాళ్ళని దూరం చేయలేని చూస్తావా? గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ రైట్ నౌ. లైఫ్లో నీ మొహం నాకు చూపించుకో. అమ్మ పంపించేమ్మా దీన్ని, ఇంకా చూస్తున్నారు. రే, నువ్వు ముందులో హ్యాపీగా లేవురా. నాకెందుకో నిన్ను చూస్తుంటే బాధగా ఉంది. పోనీ శ్రీముఖ్ దగ్గరికి వెళ్ళి నేను కన్విన్స్ చేయనా? ఒకళ్ళు మాట్లాడితే కన్విన్స్ అయ్యొచ్చే వాళ్ళు నాకు అక్కర్లేదు. లైట్ తీసుకో.